నమస్కారం తెలుగు రాష్ట్రం టీవీకి స్వాగతం నమస్కారం ఈ రోజు పాత తూర్పు గోదావరి జిల్లాలో తుణిలో ఉన్నటువంటి మంత్రి గారు దాడిశెట్టి రాజా గారు దాడిశెట్టి రాజా గారు ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఒక గౌరవనీయులు పెద్దలు ఆయన రాజకీయ జీవితం ఎంత గొప్ప రాజకీయ జీవితం అంటే అయ్యింది విమర్శ అంటే ఏందో తెలియకుండగా తప్పు అంటే ఏందో తెలియకుండగా ప్రజల యొక్క అవసరాలు తగ్గట్టుగా పరిపాలన చేసినటువంటి నాయకుడి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మంత్రివర్గంలో టీడీపీలో అది ఎనిమల్ రామకృష్ణుడు గారు అలాంటి ఎనిమల్ రామకృష్ణుడు గారిని నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యి ఒక కండకావరంతో అహంకారంతో ఈ దాడిచెట్టు రాజా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడటం చాలా దారుణం తీవ్రంగా ఖండిస్తున్నాను దాడిచెట్టు రాజా గారు నిన్ను నీ ప్రెస్ మీట్ని నువ్వేమంటావు ఎనుముల రామకృష్ణుడి గారిని తున్నలో ఉంచనంటావా అంటే ఒక బీసీ నాయకుడిని విలువలున్న బీసీ నాయకుడు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న బీసీ నాయకుడు రాజకీయాల్లోనే రాష్ట్రములోనే ఒక పెద్ద ఉన్నతమైనటువంటి బీసీ నాయకుని ఉద్దేశించి నువ్వు ఊళ్ళో ఉంచను అన్నావంటే బీసీలు అంటే నీకు ఎంత చిన్నసూపు ఉందో బీసీ నాయకత్వం మీద నీకు ఎంత హేరణ భావన ఉందో బీసీలు అంటే నీకు ఎంత చులకన భావన ఉందో ఇవాళ నీ యొక్క మాటల ద్వారా అర్థమవుతుంది కబర్దా జాగ్రత్తగా ఉండు బీసీలే నువ్వు ఏ బీసీ నాయకుని అయితే రామకృష్ణ గారిని ఇవాళ నువ్వు దారుణంగా అనకూడని మాటలతో విమర్శించావో రేపు నీకు అదే బీసీలు నీ నియోజకవర్గంలో నీకు బుద్ధి చెప్తారు మరి చూసుకోమని చెప్పి తెలియజేసుకుంటూ సరే నీ కోసం ఆలోచిద్దాం ఒకసారి నువ్వు సత్యాచంద్రుడువా అంటే నీ కోసం ఈ జిల్లాలో మాకు ఎవరికి తెలియదా మద్యం విషయంలో అక్కడ ఒక మంత్రిగా ఎమ్మెల్యేగా నువ్వేం చేస్తున్నావు అందరికీ తెలుసు అలాగే పోలవరం కాలవల్లో ఉన్న మట్టిని కూడా అక్కడ తమరు ఏ విధంగా దోసుకుంటున్నారో అందరికీ తెలుసు తాండవ నది ఇసుక నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకుంటావు దాన్ని ఎందుకంటే అడిగేవాళ్ళు లేడు చేసేవాళ్ళు లేడు మీ ముఖ్యమంత్రి నీకు పగ్గాలు ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎంతైనా దోసుకుంటావు నువ్వు అలాగే తొండంగి మండలంలో ఉండే సముద్ర తీర ఇసుకను కూడా మీరు వదలరు మంత్రి గారు అలాగే అక్కడ ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో బల్కట్రగ్ అవన్నీ కూడా వాటిని కూడా వదలరు అడుగు అడుగున అవినీతి చేసే అవినీతి మంత్రిగా ఉన్న మీరు ఒక స్వచ్ఛమైన నిజాయితీ మంత్రిగా చేసినటువంటి ఎనుమల రామకృష్ణ విమర్శించడం మీకు తగదు మీ స్థాయి అది కాదు ఎనుమల గారితో పోల్చుకుంటే నక్కకి నాగలోకానికి కూడా తేడా ఉంది మీకు ఆయనకి రాజకీయ విలువలు కలిగినటువంటి గొప్ప నాయకుడు ఎనుమల రామకృష్ణ గారు అయితే నువ్వు ఎక్కడో నిన్న కాక మొన్న పరసందులో వచ్చినటువంటి నాయకుడు నువ్వు అలాంటి నువ్వు ఈ ఎస్సీ బీసీ వర్గాల్ని ఈ నాయకుల్ని నోటుకొచ్చినట్టుగా విమర్శిస్తే చూస్తూ ఊరుకోము ఎస్సీలేంటో బీసీలేంటో రేపు నీకు ఎన్నికల్లో చూపిస్తారు ఎందుకంటే ఎనుమల రామకృష్ణుడు గారిని ఇంతవరకు ఎవరు విమర్శించలేదు రాష్ట్రం గుర్తించుకో నువ్వు రామకృష్ణుడు గారు ప్రెస్ మీట్ పెట్టినా రామకృష్ణుడు గారు అసెంబ్లీలో మాట్లాడినా రామకృష్ణుడు గారు ఒక ఆరోపణ చేసినా అది చట్టబద్ధంగా సబ్జెక్టు ప్రకారంగా ఒక విధానంగా చేస్తారు తప్ప ఇంతవరకు ఆయన్ని విమర్శించిన నాయకుడు లేడు వేళ అలాంటిది నువ్వు కేవలం నీ అహంకారము నీ కండకావరము నీకు నేను ఏం మాట్లాడితే చెల్లిపోదు గవర్నమెంట్ లో పోలీస్ అన్నదని ఉన్నటువంటి ఒక అహంభావతులు మాట్లాడు నువ్వు కాబట్టి గుర్తించుకో ఇదే ప్రెస్ మీట్ ఏ ప్రెస్ మీట్ పెట్టి వేళ నువ్వు ఆయన్ని అనకూడని మాట్లాడినావో అదే ప్రెస్ మీట్ ద్వారాగానే ఇవాళ నీ రాజకీయ జీవితానికి పులిష్ట పడుతుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి ఎనుమల రామకృష్ణ గారిని నువ్వు దూషిస్తే ఈ జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ టీడీపీ ఉన్న ఓసీలు కూడా ఎవరో చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.